హాయ్ దీపు, ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు? ఓకే, నేను ఎక్కడికి వచ్చానో ఒకసారి మన సబ్స్క్రైబర్స్కి చెప్తే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దను మను టాక్. సో ఈరోజు వచ్చేసి ఎక్కడో కొత్త ప్లేస్లో ఉన్నా అనుకుంటున్నారు కదా, సో ఎప్పుడు శారీస్ గురించి, షాప్స్ గురించి అలా కాకుండా మన లేడీస్కి కావాల్సినవి చాలామంది మన ఛానల్లో రిక్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు అయితే నేను మేక్ ఓవర్ అనమాట తిను, దీపూస్ మేక్ ఓవర్ ఈవెంట్స్ కూడా తిను. సో తిన దగ్గరికి అయితే నేను వచ్చాను. ఎందుకు అంటే తిను మేకప్స్ ఈవెంట్స్ అండ్ కోర్సెస్ అలా చాలా ప్రొవైడ్ చేసింది, నాకు తెలీదు. మీతో పాటు అయితే నేను తెలుసుకుందామని తిన దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. సో వెల్కమ్ దీపు, ఒకసారి మన సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పు. హాయ్ దను. హాయ్ మన సబ్స్క్రైబర్స్ కూడా మన లవ్ని తనకు కమెంట్ రూపంలో మీరైతే చూపించాలండి. ఓకే, ఇప్పుడు తన దగ్గర ఏమేమి అవైలబుల్లో ఉన్నాయో మనం తెలుసుకుందాం. జస్ట్ తెలుసుకోవడం కాదు, తెలుసుకునే కంటే ముందు మన ఛానల్ని కొత్తగా మీరు విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ ఒక చిన్న లైక్ అనమాట మీ ప్రేమతో. ఓకే, మనం ఇప్పుడు దీపుతో తెలిసేస్తున్నాం. ఓకే దీపు, ఏమేమి కోర్సెస్ అవైలబుల్ చెప్పేసేవా? మన దగ్గర వచ్చేసి ఈవెంట్స్, ఆల్ టైప్ ఆఫ్ ఈవెంట్స్, అంటే మనం మ్యారేజ్కి సంబంధించి ఇక్కడికి వెళ్ళాలని చూస్తారు. ఐ మీన్ ఇప్పుడు డెకరేషన్ అంటే ఎలా ఎక్కడికి వెళ్ళాలి, ఫోటోగ్రఫీ అంటే ఎక్కడికి వెళ్ళాలి, అలా కాకుండా ప్రతి ఒక్కటి మనం ఆర్గనైజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు మీ ఇంట్లో మ్యారేజ్ ఉంది, మీరు ప్రతి మీ ఇంట్లో ఒకరే ఉన్నారు బట్ వెళ్ళడానికి అవకాశం లేదు, అలాంటి టైంలో మా దగ్గరకు వచ్చి మమ్మల్ని విజిట్ చేస్తే మీకు మన దగ్గర ఏమేమి అవైలబుల్ ఉన్నాయో అన్ని మ్యారేజ్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం అండ్ ఫోటోగ్రఫీ, దాండియా, ఆర్కెస్ట్రా, సింగర్స్, యాంకర్స్, పంతులు, ఇలా ప్రతి ఒక్కటి మనం ఆర్గనైజ్ చేస్తాం అన్నమాట. మీకు ఎటువంటి రిస్క్ లేకుండా మనం ఆర్గనైజ్ చేస్తాం. అలాగే మాది పార్లర్ అవైలబుల్ ఉంది, పార్లర్ కోర్సెస్ నేర్పిస్తాము. సెల్ఫ్ గ్రూమింగ్, సెల్ఫ్ గ్రూమింగ్ అంటే మీకు ఒక ఐడియా ఉండి ఉంటుంది జస్ట్ మనం ఎలా రెడీ అవ్వాలి, ఎలా మనం మేకప్ అవ్వాలి. మనం చాలామంది మనకి కామెంట్ చేస్తారు లేడీస్ రెడీ అవ్వాలంటే చాలా టైం తీసుకుంటారు, లేడీస్ రెడీ అయ్యే లోపల చాలా చాలా పనులు చేసేసుకోవచ్చు. బట్ అలా కాకుండా మనం సెల్ఫ్ గ్రూమింగ్ క్లాసెస్కి వచ్చామంటే జస్ట్ 2 డేస్, ఆ 2 డేస్లో మనం ఎలా రెడీ అవ్వాలి, మనం స్కిన్ కేర్ ఎలా చేసుకోవాలి, స్కిన్ మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలి, టోటల్గా మనం నేర్చేసుకోవచ్చు అనమాట. ఓకే ఓకే, దీన్ని మాట్లాడిన దాన్ని బట్టి మనకి ఏమర్థమైంది అంటే, మనం ఒక పెళ్లి చేయాలంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో పాటు తిన్న నంబర్ కూడా కావాలని అయితే అర్థమైంది కదండి. సో ఏది కావాలన్నా మనకు వీళ్ళ దగ్గర అవైలబుల్ అయితే ఉందంట. సో ఈ వీడియోలో నేను ఇంకేం చూపిస్తానంటే, తిను తిన స్టూడెంట్స్కి నేర్పిస్తున్నారనమాట సారీ ట్రాపింగ్ అండ్ అలాగే వచ్చేసి సంథింగ్ ఫ్రీ ఫోల్డింగ్. మనం రెడీ అవ్వాలంటే సారీ ఫ్రీ ఫోల్డ్ చేసుకొని పెట్టు. మనం ఫ్రీ ఫోల్డ్ చేసుకున్నామంటే మనకి చాలా త్వరగా 15 మినిట్స్ వెయిట్ చేసుకునే సారీ 5 మినిట్స్లో వెయిట్ చేసుకోవచ్చు. మీ హస్బెండ్ వా అనమాట, అంటే మనం సో అలా అనమాట. అండ్ అలాగే మెహందీ క్లాసెస్ కూడా ఏవో జరుగుతున్నాయి, సో మనం అయితే చూద్దాం అవన్నీ. సో మీకు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి, ఎందుకంటే తిన నంబర్ దొరకాలి కదా అందరికి, సో అందుకనేసి. ఓకే, మీకు ఇంకా ఏమైనా తిన దగ్గర నుండి డౌట్స్ అండ్ మీకు కోర్సెస్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయి మీరు ఇంకా కనుక్కోవాలంటే తిన ఇన్స్టాగ్రామ్ నేను మన డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ కమెంట్ బాక్స్లో కానీ పెడతాను. సో మీరు తిన మీ ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవ్వచ్చు అనమాట. సో తిన ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి దీపూస్ ఈవెంట్స్ అనమాట. సో నేను ఆల్మోస్ట్ కమెంట్ బాక్స్లో పెట్టేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. సో అండి, రెంటెడ్ డ్రెస్సెస్ అని చెప్పాను కదా, ఆ రెంటెడ్ డ్రెస్సెస్లో ఇది ఒకటి అనమాట. జస్ట్ ఇది మీకు ఇలా ఐడియా కోసం చూపించడానికే. చాలా లాంగ్ ఫ్రాక్స్ అడుగుతున్నారు చాలా మంది, బట్ మనం ఇది ఎంత లాంగ్ కావాలన్నా, ఎంత లా ఉన్న వాళ్ళకి అయినా, ఎంత సన్నగా ఉన్న వాళ్ళకైనా అడ్జస్టబుల్ చేసేలాగా స్టిచ్ చేయించాము. అండ్ దీనికి ఒక టైల్ కూడా వస్తుంది అనమాట మనకి. ఓ, ఇప్పుడు ట్రెండింగ్ అడుగుతున్నారు. సింగిల్ టైల్ వస్తుంది, మనకి డబల్ టైల్ అంటే ఇటు సైడ్ టైల్స్ వస్తాయి, ఆ టైప్ ఉంటుంది, ఈ టైప్ ఉంటుంది. ఇంకా చాలా డిఫరెంట్ డ్రెస్సెస్ ఉన్నాయి, మనం దాన్ని పోస్ట్. సో ఇవి జస్ట్ మీకు ఐడియా కోసం చూపిస్తుందండి. తన దగ్గర చాలా హెవీ డిజైన్స్, నార్మల్ ఏవి కావాలంటే అవి తన దగ్గర అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ప్రజెంట్గా లాంగ్ ఏరా ఉండాలి అని చెప్తున్నారు అవి. సో జస్ట్ ఎంత బాగుందో చూడండి, చూడడానికి సూపర్ అనమాట. మనం ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు, లైక్ ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ అండ్ ప్రెగ్నెన్సీ అండ్ చాలా ఉన్నాయి.
అండ్ ఇక్కడ వచ్చేసి తను మేక్ ఓవర్ కూడా చేస్తుందని చెప్పాను కదా, జస్ట్ ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను అనమాట మీకు ఐడియా వస్తుంది అనేసి. సో ఇది ఒకటి. అండ్ తన దగ్గర హెయిర్ ఎక్స్టెన్షన్కి కూడా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట, అలా సింపుల్గా ఉన్న వాళ్ళకి ఇలా హెయిర్ ఎక్స్టెన్షన్ కూడా. ఈ టైప్ ఆఫ్ ప్లేసెస్ మనం హెల్దీకి ప్రిఫర్ చేస్తాం చాలా మటుకు. మన ఫోటోషూట్ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఇది క్రాప్ టాప్ మోడల్ అనమాట. దీనికి వచ్చేసి హ్యాండ్స్ డిఫరెంట్ వచ్చేస్తాయి, హ్యాండ్స్లో చాలా డిఫరెంట్ వస్తుంది. ఎలిఫెంట్ హ్యాండ్స్ చాలా లుక్ బాగా కనిపిస్తుంది. సో తను ఎక్స్ప్లెయిన్ చేసింది కదా, సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ డ్రెస్ అనమాట, టైల్ కేటగిరీకి వచ్చినది. అండ్ అలాగే దీని దగ్గర ప్రెగ్నెంట్ షూట్స్ అన్నాను కదా, సో ఇక్కడ ఒక ప్రెగ్నెంట్ షూట్. దీన్ని మనం ట్రెడిషనల్గా వాడచ్చు అండ్ అలాగే వెస్ట్రన్గా కూడా వాడచ్చు. ఇక్కడ మనకు ఫోటో షూట్లో కనిపిస్తున్న విధంగా తను ట్రెడిషనల్ ప్రిఫర్ చేసుకోయిందండి. యాక్చువల్గా అయితే ఆ హ్యాండ్స్ దగ్గర, షోల్డర్స్ దగ్గర మనకు జస్ట్ ఒక ట్యాగ్స్ లాగా వచ్చేస్తాయి. ట్రెండీగా అట్లా మనం ట్రెండీగా కావాలంటే ట్రెండీగా, లేదు ట్రెడిషనల్ గా కావాలంటే ఈ డ్రెస్ ట్రెడిషనల్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అండ్ ఇక్కడ వచ్చేసి తను తన స్టూడెంట్స్ కి శారీ డ్రాపింగ్ టైంలో ఉందన్నమాట. ఐ మీన్ అంటే అదే చెప్పాను కదా, తన దగ్గర స్టూడెంట్స్ కూడా కోర్స్ తీసుకుంటున్నారని. సో ఆ స్టూడెంట్స్కి తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విధానాన్ని నేను ఒక క్లిప్ యాడ్ చేశాను అనమాట. సో చాలామందికి తెలిసి ఉండొచ్చు, కానీ తెలియని వాళ్ళకైతే ఈ వీడియో యూజ్ అవుతుందనేసి మా ఉద్దేశం అనమాట, అందుకే ఈ వీడియో. అండ్ ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు ప్రీ ఫోల్డింగ్ అనేసి చేస్తున్నారు కదా, దాన్ని ఎందుకు చేస్తారంటే ఇప్పుడు మనకు పెళ్ళిళ్ళు ఉంటాయి, సో అకేషన్ చాలా తొందరగా వెళ్ళాలి, అలాంటి టైంలో మనం రెడీ అయ్యి తొందర అవ్వడానికి ఇలా ఇప్పుడు ట్రెండీగా చేసుకుంటున్నారు కదా. తన దగ్గర ఆ కోర్స్ కూడా అవైలబుల్ ఉంది, వితిన్ 2 డేస్లో అయిపోగొట్టేస్తుందంట ఆ కోర్సు. తను చాలా ఓపిక్గా చెప్తుందండి, మనకు వినడానికి విసుగు రావాలి. నేను స్టూడెంట్స్ని కూడా అడిగాను అన్నమాట, సో వాళ్ళు చెప్పిన వర్డ్స్ అనమాట ఇవన్నీ. సో ఇప్పుడు ఐనింగ్ చేస్తుంది, సో ఐనింగ్ కూడా ఎందుకు అంటే మనం శారీ డ్రాప్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ ఉండడానికి. సో తను వేసుకొని చూస్తుంది చూడండి వీడియోలో. ఇదంతా జస్ట్ మీకు ఒక ఐడెంటిఫికేషన్ కోసమే. అండ్ ఫైనల్గా వచ్చేసి తను చాలా బాగా ఈవెంట్ చేసిందనేసి చాలా విన్నాను. తను నా ఫ్రెండ్ అనే కాదండి, నేను ఇక్కడ తనతో ఒక 10 డేస్ ఉన్నాను కదా, చాలా ఓపికస్తురాలు. అండ్ అలాగే మనకు ఏ డౌట్ అయినా క్లియర్ చేస్తుందండి నిజంగా. యాక్చువల్గా ఒక పార్లర్ మెంబర్గా తను మనకు చెప్పకూడదు, కానీ నేను అడిగినా నేనే కాదు ఎవరు అడిగినా కూడా తను చెప్పేస్తుంది అనమాట, బీ ఓపెన్ మైండెడ్ అనమాట తను. సో అలా అనమాట. ఇక్కడ వచ్చేసి మెహందీ క్లాసెస్ కూడా తన దగ్గర, తను ముందు చెప్పింది కదా ఆల్ ఓవర్ అని, సో ఇప్పుడు వాళ్ళు నేర్చుకుంటున్న కోర్స్లో మెహందీ క్లాస్ కూడా జరుగుతుంది. ఆ క్లిప్ అనమాట ఇది, తన స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయినింగ్ అండ్ హౌ టు కోన్ మేకింగ్ కోను. సో మనం ఫస్ట్ డిజైన్ ఎలా నేర్చుకోవాలి అనేది వాళ్ళు ఒక బుక్ పెట్టి ప్రాక్టీస్ చేస్తున్నారు. దీని దగ్గర ఎవ్రీథింగ్ నోట్స్ అవైలబుల్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తన ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.